ఊర్లలో అంటుంటారు, ఏ వాడు సిగ్గు లేనోడు రాబాయ్ ఏది పడితే అది మాట్లాడతాడని. నేను అనదలుచుకోలే చంద్రశేఖరరావును, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 నెలలు, 10 రోజులు కాదు, 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసినా లెక్కలాడు ఉన్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయట పెట్టినావు, నువ్వు వస్తావేమో అనుకున్నావు, నువ్వు పారిపోయినావు, రాలే. ఇప్పుడు కూడా నేను సూటిగా 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినావు. ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి. మేము 100 రోజుల్లోనే 64,75,000 మంది రైతులకు ఖాతాలలో నగదేసినము. మొత్తం ఉన్నదే 69 లక్షల మంది రైతుల ఖాతాలు. ఆల్రెడీ 65 లక్షల ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినము. నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా. అధికారిక లెక్కలు ఉన్నాయి, 64,75,581. ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసినా స్పందన లేదు, 5 కేంద్ర రక్షణ మంత్రులు కలిసినా స్పందన లేదు. ఆఖరికి మొన్న పోయిన ఆగస్టులో అక్కడ ఒక అధికారి తెలుగు, ఆయన పాపం గిరిధర్ గారని, ఆయనను పట్టుకున్నాం నేను ఆనాడు మంత్రిగా. నేను మా చీఫ్ సెక్రటరీ, ఆనాడు చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారు పోయి ఆ తెలుగు అధికారిని పట్టుకొని, ఈ పైన ఉన్న వాళ్ళు ఎట్లా ఇయ్యారు మీరన్న మెల్లగా ఎలక్షన్ టైంలో నూకె అవతల వాడేంటంటే ఆయన పుణ్యమా ఆయన దయా గిరిధర్ గారి దయాని మొన్న మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది. అంతేగాని బీజేపీ వల్ల కానీ కాంగ్రెస్ వల్ల కానీ ఏం జరగలేదు. కానీ గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు. ఎందుకంటే నాకు తెలియక ఒకటి అడుగుతా, రేవంత్ రెడ్డి గారు చెప్తాడు నేనే తెచ్చిన ఈ కాగితం, వచ్చిన 100 రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నదనుకుతే సిగ్గు ఇజ్జత్ మానం ఏదైనా ఉండాలి, కనీసం ఆలోచన ఉండాలి. ఒక ఫైలు కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటేనే నెలలు పడుతుంది, పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయింది. మధ్యలో ఎలక్షన్లు వచ్చుట్ల మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగం కొద్ది ఆలస్యమైంది. ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలే, మేము కూడా అనుకోలేము మేము ఓడిపోతామని, ఆయన కూడా అనుకోలే, అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలేదు. చాలామంది చెప్పుకునే వాళ్ళ దోస్తులకు ఏ మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీకేది ఉందా 2028-29 చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకు చాలామందికి చెప్పుకున్నాడు. కానీ అదృష్టమైనది బాగుంది, తంత గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో పడ్డాడు. పడ్డాడు కానీ అబద్ధాలు చెప్తాడు. బాధ ఎక్కడా అంటే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. నేనే తెచ్చిన అంటాడు. నిన్న మొన్నటి దాకా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అసలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే, వీళ్ళంతా లోపల బదులుకున్నారు అని నిన్న మొన్నటి దాకా ప్రచారం చేసిండు. కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ 15 బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు, నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చిండ్రంటుడు. రేవంత్ రెడ్డిని ఒక మాట మీద నిలవాడు. నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే మేము లోపల దోస్తులు వంటివి, ఇవ్వాలనేమో బయటికి వచ్చి లేదు 15 పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు, నేను పోయి మంచి మాటతో నడితే ఇచ్చినా అని చెప్పి డైలాగులు కొడుతున్నావు. వాస్తవం నీ ఆత్మ కూడా తెలుసు, పోయిన గవర్నమెంట్లే పని అయిపోయింది, నీకు మాత్రం కాగితం నీ చేతికి వచ్చింది, ఆ చేతికి వచ్చిన కాగితాన్ని పట్టుకొని ఇలా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నావు. ఇంకొక ఉదాహరణ